ఆకాశంలో వెళుతున్న విమానం ఇంజన్లను పైలట్ ఆపిస్తే ప్రయాణికులకు ఎంత ప్రమాదమో ఊహించండి. కాక్పిట్లో కూర్చున్న జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అనే పైలట్ ఇంత ప్రమాదకరమైన పనిచేశారంటూ అలాస్కా ఎయిర్లైన్స్ ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో డేవిడ్ ఎమర్సన్ డ్యూటీలో లేరు, కానీ కాక్పిట్లో పైలట్, ఫస్ట్ ఆఫీసర్ల వెనుక ఆయన కూర్చున్నారని, విమానం గగనతలంలో ఉండగా దాని ఇంజన్లను ఆపేందుకు ప్రయత్నించారని అలాస్కా ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. అక్టోబర్ 22న 80 మంది ప్రయాణికులతో అమెరికాలోని వాషింగ్టన్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళుతున్న అలాస్కా ఎయిర్లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగిందని సిబ్బంది చెబుతున్నారు. నిందితుడిని అడ్డుకున్న పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనతో విమానాన్ని పోర్ట్లాండ్కు మళ్లించి అక్కడ అత్యవసరంగా దించారు. విమానం ల్యాండ్ అయ్యాక నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్పై 83 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో తాను మానసిక ఒత్తిడికి గురైనట్లు ఎమర్సన్ పోలీసులకు చెప్పారు. ఈ కేసును పోర్ట్లాండ్ పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ పోలీసులకు అప్పగించిన తరువాత విమానం పోర్ట్లాండ్ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు ఆలస్యంగా చేరుకుంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నామని సిబ్బంది చెప్పారని, అప్పటిదాకా ఏం జరిగిందో తమకు తెలియలేదని ఒక ప్రయాణికురాలు అన్నారు. సిబ్బంది చాలా తెలివిగా ప్రమాదాన్ని నివారించారని, విమానాన్ని సురక్షితంగా దించారని, కాక్పిట్లో ఏం జరిగిందన్నది ప్రయాణికులకు ఏమీ తెలియలేదని మరో వ్యక్తి వివరించారు.